పవిత్రతలో ప్రభువారు ప్రత్యేకుడు. హల్లెలూయా. నీకు నాకు పవిత్రతలో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా? పవిత్రతలో ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? మనం చాలా కాంపిటీషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఏం కాంపిటీషన్స్తో తెలుసా? కొన్ని కొన్ని 100 ఇడ్లీ తింటే తెలుసా మీకు ప్రభాకరు, 100 ఇడ్లీ తింటే నువ్వే గ్రేట్. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనకు చాలామంది తెలుసు కదా. 100 ఇడ్లీ తింటే, లేకపోతే ఎన్ని దోశలు, 50 దోశలు వేసుకో, వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు మనం. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ మనం చూస్తుండం పరిశుద్ధతలో మనం పార్టిసిపేట్ చేద్దామని. హల్లెలూయా. పరిశుద్ధత కాంపిటీషన్ ఉండదు, పరిశుద్ధతలో కాంపిటీషన్ ఉండదు. నిజంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవే పరిశుద్ధుడువుగా ఉండుదువుగాక. ఆమేన్. ఆ విషయము నిన్ను ప్రత్యేకపరుస్తుంది సుమి. నీవున్నటువంటి ప్లేస్లో నీవు ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధుడువుగా ఉండుదువుగాక. ఆమేన్. ప్రభువారు ప్రత్యేకుడండి, చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? పవిత్రతలో ప్రత్యేకుడు ఆయన. మనల్ని చూసినటువంటి వారు ఆయన చెప్పగలరా? చాలా పవిత్రుడండి. ఆ ప్రత్యేకత ఏమన్నది ఉందా? మనల్ని చెప్పగలడు, మనల్ని గుర్చి చెప్పగలడు. అమ్మా, వీడు నోరు తెరిస్తే మాట్లాడే విధానమే ప్రత్యేకం. ఈ సాక్ష్యం వస్తుందేమో, వీడు నోరు తెరిస్తే అది పాతాళ లోకమే. ఏ సాక్ష్యం ఉన్నది సుమి మనకి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికైతే ఆయన పవిత్రతలో ప్రత్యేకుడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నిర్దోషి. ఆయన నిర్దోషత్వములో ప్రత్యేకుడు అండి. ఏ దోషమును లేనటువంటి వాడు. హల్లెలూయా. మన మీద ఎవరైనా దోషారోపణ చేయాలంటే ఎన్ని దోషారోపణ చేయొచ్చు? సాతాను గడికి ఎన్నిసార్లు మనం అవకాశం ఇచ్చుంటాము, ఎన్నిసార్లు పట్టుబడిపోయాము, ఎన్నిసార్లు సాతాను గడికి దొరికిపోయాము. నిర్ణయించుకుంటావు నేను ఈ తప్పు చేయకూడదు అని, మరల అదే తప్పు చేస్తావు. సాతాను గడికి ఎన్నిసార్లు రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయావో, కానీ దేవుని యొక్క కనికరం నిన్ను విడిపించింది. హల్లెలూయా. దేవుని యొక్క కృప నిన్ను విడిపించింది. ఎన్నిసార్లు సాతాను గడికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావో, నువ్వు పాపం నిర్దోషి. ఆయనైతే నిర్దోషిగా నిలబడ్డాడు. ఆయనలో ఏ పాపమును లేనే లేదు. ఆయనలో ఏ పాపమును లేని మనలో పాపము, నాలో పాపం లేదన్నటువంటి వాడు చేయొద్దండి. ఎత్తగలరు ఎవరన్నా? నాలో పాపం లేదు, లేకపోతే గత వారంలో ఒక్కసారి కూడా నేను అబద్ధం ఆడలేదు అన్నటువంటి వారు చేయొద్దండి. ఎత్తితే గట్టిగా గట్టిగా ఎత్తండి. నిజంగా ఏం పర్లేదు, నేను గత వారంలో, ఎస్, గాడ్ బ్లెస్ యూ. నేను కూడా ప్రాక్టీస్ చేశాను నిజంగా. నేను ఇది సాతానుగాడు మనల్ని చూసి వణికిపోవలసి మీ. హల్లెలూయా. సాతానుగాడు మనల్ని చూ, అరే వీడికి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడే, ఇది వరకు ఏ అబద్ధాలు అవట్లేదు, ఏ దోషములు చూపించడానికి లేదే, నిర్దోషిగా కనబడుతున్నాడే, ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాడు? సాతానుగాడు నిన్ను చూసి వణికిపోవాలి. అదే నిన్ను ప్రత్యేకపరచి నీ జీవితంలో చిగురుని ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. నీవు నిర్దోషత్వములో ప్రత్యేకుడువు కావాలి. నీవు దయ చూపించుటలో ప్రత్యేకుడువు కావాలి. కొంతమంది జీవితంలో కనికరమే ఉండదు, కనికరమే ఉండదు సుమి. కానీ నీ జీవితంలో నా దయ చూపించుటలో మనం ప్రత్యేకత కనబరచాలి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రభువారు దయ చూపించుటలో ఆయనకు ఆయనే ప్రత్యేకుడు అండి. హల్లెలూయా.